మోతో తన కుమార్తెలను నడిపించాడు. ఎక్కడికో తెలుసా? పాపము జరుగుతున్న ప్రాంతానికి. నోవహు తన కుమారులను నడిపించాడు. ఎక్కడికి తెలుసా? రక్షించబడే స్థావరానికి. ఈరోజు మన మధ్య ఉన్న తల్లులు తండ్రులు అడుగుతున్నాను, ఎటువైపు నడిపిస్తున్నారు మీ బిడ్డలను? ఎటువైపు నడిపిస్తున్నారు? దేవుని చెంతక, దేవుని దగ్గరక, లేక లోకానుసారమైనటువంటి జీవితానికి దేనివైపు నడిపిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. మరొకసారి జ్ఞాపకం చేస్తాను, ఆ పాప అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. ఒకగానొక కూతురు, ఆ తల్లి మందిరానికి వెళ్తున్నప్పుడు కూతురుని చూసి, అమ్మ మందిరానికి రా తల్లి అని అంటే, ఇవాళ రాలేను మమ్మీ, నెక్స్ట్ వీక్ వస్తానులే అని చెప్పి తప్పించుకునేది. ఆ తల్లికున్న అభిప్రాయం ఏమిటంటే, ఒకవేళ నేను తొందర చేసి, ఒకవేళ నేను సీరియస్గా చెప్తే ఎక్కడ నా కూతురు నొచ్చుకుంటుందో, ఎక్కడ పూర్తిగా రావడం మానేస్తుందో అని చెప్పి తన మనసులో అనుకొని పాపం తన ఒక్కతే వెళ్ళి దేవుని మందిరంలో ఆరాధనలో పాల్పంచుకుని వచ్చేది. ఒకగాని ఒక కూతురు కాబట్టి చాలా గారాభంగా ఆ కూతురుని పెంచింది. ఆ కూతురు కొన్ని సందర్భాల్లో కాలేజీ నుంచి ఆలస్యంగా వస్తున్నప్పుడు, ఏంటమ్మా ఆలస్యంగా వచ్చా అని ప్రశ్నిస్తే ఏవో స్టోరీస్ చెప్పేది. అదే సమయంలో కొంచెం నిలదీసి అడుగుదాము అని తన తల్లికి అనిపించిన, ఏమో ఒకవేళ నిలదీసి గట్టిగా అడిగితే కోపంతో ఏమైనా చేసుకుంటుందేమో. ఒకగాను ఒక కూతురు కదా, ఈ రోజుల్లో యవనస్తులు ఈ విధంగా ఆలస్యంగా ఇంటికి రావడం సహజమే కదా, సామాన్యమైపోయింది కదా అని చెప్పి సర్దుకునేది. ఒకరోజు కూతురు ఆలస్యంగా అర్ధరాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినటువంటి కూతురు తలుపు తడితే ఆ తల్లి తలుపు తెరిచింది. ఇలా చూస్తే కూతురు దగ్గర స్మెల్ వస్తుంది, తాగేసి వచ్చింది, గుండె ఆగినంత పని అయింది. ఇదేమిటి, నా కూతురు తాగేసి వచ్చింది ఏమిటి? తూలుతూ వస్తున్న కూతుర్ని అలాగే నెమ్మదిగా తీసుకుని వెళ్ళి తన మంచం మీద పడుకోబెట్టింది. మత్తుగా పడిపోయిన కూతుర్ని చూస్తూ ఏడుస్తున్న తల్లి నెమ్మదిగా ఆ కూతురు యొక్క బ్యాగ్ తెరిచింది. ఆ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి, ఆ బ్యాగ్లో బ్రౌన్ షుగర్ ఉంది, ఆ బ్యాగ్లో కండోమ్స్ ఉన్నాయి. తల్లి తల్లడిల్లిపోయింది. గబగబా తన కూతురు గదంతా వెతికేసరికి ఆ గదిలో అంతా కూడా భయంకరమైనటువంటి వస్తువులు బయటపడినాయి. ఆ తల్లి గుండెలు బాదుకొని ఏడ్చింది, అయ్యో నా కూతురు నాకు తెలియకుండా బహు భయంకరమైన పాపిష్టి జీవితం జీవిస్తుందే అని గుండెలు బాదుకుంది, ఏడ్చింది. మరుసటి రోజు కూతురు లేస్తుంది అనుకుంది, కానీ లేవల. కారణం ఏమిటంటే తీవ్రమైనటువంటి జ్వరంతో అల్లాడిపోతూ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్లారు, అడ్మిట్ చేశారు, డాక్టర్లు సకల పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ గారు తల్లిని చాటుగా పిలిచి చెప్తున్నారు, అమ్మా నీ కూతురు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది, తను వాడిన డ్రగ్స్ వల్ల, తనకున్నటువంటి దురలవాటుల వల్ల ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. తల్లిగా ఎలా తట్టుకుంటావో మాకు తెలియదు, కానీ వైద్యం చేయటం వేస్ట్ అమ్మా, నీ కూతురు ఇంటికి తీసుకెళ్ళిపో, కొన్ని రోజుల కంటే ఎక్కువ బ్రతికే ఛాన్సెస్ లేవు చెప్పేశారు. తల్లి తల్లడిల్లిపోయింది, అల్లాడిపోయింది. ఏ విధంగా ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవాలో తెలియక గుండెలు బాదుకుంది. కానీ ఈ విషయం కూతురుకు తెలిస్తే ఆ కూతురు ఏమైపోతుందని చెప్పి నెమ్మదిగా తన కన్నీళ్లు తుడుచుకొని లేనటువంటి నవ్వు తెచ్చుకొని కూతురు దగ్గరకు వచ్చింది. ఏంటి మమ్మీ ఎందుకంత ఆనందంగా ఉన్నావు అని కూతురు ప్రశ్నించింది. ఆ తల్లి అప్పుడు అంటుంది, ఏం లేదమ్మా, డాక్టర్ చెప్పారు ఇక ఎక్కువ కాలం నువ్వు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదట, నేను ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చట, త్వరలో నువ్వు కోలుకుంటావట అని తల్లి నమ్మ పలికింది. అప్పుడు కూతురు ఒక ప్రశ్న వేసింది, అమ్మా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, నాకు సమాధానం చెప్తావా? ఏంటి తల్లి చెప్పు. అమ్మా పాపిష్టి పనులు చేసేవాళ్ళు నరకానికి వెళ్తారా?
అవును తల్లి, ఆ పిష్టి పనులు చేసేవాళ్ళు నరకానికి వెళ్తారు. త్రాగుబోతులు, తిరుగుబోతులు, విచ్చలవిడిగా తిరిగేవాళ్ళు, శరీరాన్ని మలినం చేసుకునేవాళ్ళు, ఆ విధేయులు, ఆ పవిత్రులు నరకానికి వెళ్తారమ్మా. ఖచ్చితంగా నరకానికి వెళ్తారమ్మా, అదే బైబుల్ సెలవిస్తుంది. అయినా నరకం గురించి మాట్లాడుతున్నావు ఏంటి తల్లి? నీకు అంత అవసరం ఏముంది? ఆలోచన రావాల్సినటువంటి అవసరం ఏముంది? మనం ఇంటికి వెళ్ళిపోతాంగా, ఆ కూతురు అంటుందండి. అమ్మా, ఇంటికి నేను రానమ్మా. ఏ, ఎందుకు తల్లి? ఇంటికి రాకుండానే రాలిపోతాననే విషయం డాక్టర్ గారు నీకు చెప్తున్నప్పుడు నేను విన్నానమ్మా. తల్లి గుండెలు బాదుకుంది, కూతురు గుండెలు బాదుకున్నారు. అప్పుడు కూతురు వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? అమ్మా, ఈరోజు ఇంతగా చెడిపోవడానికి కారణం తెలుసా? ఇంత పాపిష్టి దానిగా నేను కుదరని రోగాన్ని కొని తెచ్చుకోవడానికి కారణం తెలుసా? ఏమో తల్లి, నాకేం తెలుసు, నువ్వే దానికి కారణం. ఆ తల్లి ఏం మాట్లాడాలో అర్థం కాక, నేను కారణం ఏంటమ్మా? నేను ఇంటికి టైంకు రాకుండా ఆలస్యంగా వచ్చిన మొదటి రాత్రి నన్ను నిలదీయాల్సింది నువ్వు. ఎందుకు వచ్చావు ఆలస్యంగా? ఎక్కడికి వెళ్ళావు? ఖచ్చితంగా అడగాల్సింది. ప్రేమించటం తప్పు కాదు, కానమ్మా ఇదిగో ఇంత పాపిష్టి దానిగా నేను మిగిలేంతగా ప్రేమించటం మాత్రం తప్పమ్మా. ఒక గాని ఒక కూతురు అని చెప్పి నన్ను గారాభంగా పెంచావు. ఏ తప్పు చేస్తున్నా సరే, ఏ పాపిష్టి పని చేస్తున్నా సరే, గద్దించకుండా, శిక్షించకుండా, బుద్ధి చెప్పకుండా నన్ను అలాగే వదిలేసావు. నేను తప్పు చేసిన మొదటి రోజే నన్ను శిక్షించినట్లయితే ఈ స్థాయికి వచ్చేదాన్ని కాదు. ఆలస్యంగా ఇంటికి వచ్చిన మొదటి రోజే నువ్వు నిలదీసినట్లయితే నేను ఈ విధంగా పాడైపోయేదానిక. నీ గారాభమే నన్ను నాశనం చేసేసిందమ్మా. ఈరోజు నన్ను నరకానికి ఈడ్చుకొని వెళుతుందమ్మా. తల్లులో, తండ్రుల్లో, బిడ్డలను ప్రేమించడం తప్పు కాదు, కానీ వారు పాడైపోతున్నారని తెలిసి కూడా శిక్షించకుండా, సరిచేయకుండా, మౌనంగా ఉండడం మాత్రం ఖచ్చితంగా తప్పో బైబిల్ సెలవిస్తుంది. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నోవహు తన కుటుంబాన్ని నీతిగా నడిపించి రక్షించుకున్నాడు. అదే సమయంలో లోతు, నీతిగా జీవించవలసిన లోతు, నీతిగా జీవిస్తూ తన కుటుంబాన్ని నీతి మార్గంలో నడిపించవలసిన లోతు పాపిష్టి పట్టణానికి, ప్రాంతానికి, ప్రజల మధ్యకు తన బిడ్డలను తీసుకుని వెళ్ళే కుటుంబాన్ని నాశనం చేసుకున్నాడు. తండ్రులుగా ఉన్నవారు, తల్లులుగా ఉన్నవారు మొదటిగా వారు తమ ఆత్మీయతను నిర్మించుకోవాలి. వాక్యానుసారంగా తాము జీవిస్తూ తమ బిడ్డలను జీవింపచేయాలి. బిడ్డలను ప్రేమించటం, ప్రేమతో పెంచటం అవసరం, కానీ పాపము చేస్తున్నప్పటికీ కూడా గద్దించకుండా, సరిచేయకుండా, మౌనంగా ఉంటే వారు పెరిగి పెద్దవాళ్ళై నాయన ఏకు మేకై కూర్చుంటారు, పక్కలో బల్లెంగా తయారవుతారు, పాతాళానికి పోతారు. అలా కాకుండా ప్రతి తండ్రి తల్లి నాయన నీ సహాయంతో, నీ కనికరముతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో, ప్రత్యేక శ్రద్ధతో తమ బిడ్డలను పెంచుకునే కృప దయచేయండి. ఎప్పుడు గద్దించాలో అప్పుడు గద్దించటం, ఎప్పుడు సరిచేయాలో అప్పుడు సరిచేయటం, ఎప్పుడు బెత్తం వాడాలో అప్పుడు బెత్తం వాడటం పరిశుద్ధాత్ముడా మాకు నేర్పించండి. ఆ కుటుంబ నాశనం కావడానికి వీల్లేదయ్యా, మా బిడ్డలు నశించిపోవడానికి వీల్లేదు నాయన. నీ చిత్త ప్రకారము కుటుంబం కట్టబడి బిడ్డలు ప్రభువా వాక్యానుసారంగా పెరిగి పెద్దవాళ్ళై నిన్ను ఘనపరిచే కృప మా అందరి కుటుంబాలు అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాను. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.